హైవ్యూస్ జగన్మోహన్ రెడ్డి. అతను 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజులలో పక్క ఊరికి వెళ్దామన్న హెలికాప్టర్లో వెళ్తాడు. వేరే రాష్ట్రాలు అంటే చాలు స్పెషల్ ఫ్లైట్, అక్కడ ఎయిర్పోర్ట్ ఉందంటే చాలు గన్నవరం దాకా వెళ్తాడు కారుల్లో. అది ఒకే రోడ్డు కాబట్టి ఇంటి దగ్గర నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్. అరే రామ్, చివరికైనా లండన్ వెళ్తాడు స్పెషల్ ఫ్లైట్ అయితే ఎవరి డబ్బులు ఏందిరంటే, పర్సనల్ ట్రిప్ అయితే అది వేరే లెక్క, అలాకుండా ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నాడంటే డబ్బులు మొత్తం మనదే. ఆ రకంగా అనుభవించాడు, అనుభవించు రాజా అన్నట్టు. ఈరోజు అతను ముఖ్యమంత్రిగా లేడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా కాదు, కానీ అతని దగ్గర 100 కోట్లని 1000 కోట్లని కొంత లక్షల కోట్లు అంటారు, సరే వదిలేసేయండి, బట్ 1000 కోట్లు అయితే ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఈ గన్నవరం నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి గన్నవరం అటు ఇటు వస్తున్నాడు వెళ్తున్నాడు ఈ మధ్యకాలం. ఇలా ఇప్పుడు ఒక పిక్ బయటకు వచ్చింది, ఏందిరయ్యా అంటే ఎకానమీ క్లాస్లో ఒక నార్మల్ వ్యక్తిగా కూర్చొని ఆయన భార్య ఉన్నారు. ఇది చూసినప్పుడు జనాలు అహనాపల్లి అంటే సినిమాలో కోటా శ్రీనివాసరావు గుర్తు చేస్తున్నాడే బాబు నిన్ను చూస్తే అంటున్నారు. ఎందుకు ఏంటంటే కోటా శ్రీనివాసరావు పేరు కూడా లక్ష్మీపతి, అందులో అతను వచ్చేసి లక్షాధికారి, డబ్బులు గెట్టినాడు కానీ పిసినారోడు. ఎంత అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించి రోజు అమ్మ మధ్య వాగింది పిల్లికి బిచ్చం పెట్టరని, వాళ్ళు బ్రహ్మాండంగా దాన ధర్మాలు చేస్తారు, పిల్లికి బిచ్చం పెట్టనివాడు జగన్మోహన్ రెడ్డి, తన జేబులో డబ్బుని బయటికి తీసి ఖర్చు పెట్టినవాడు జగన్మోహన్ రెడ్డి, అదే ప్రజల డబ్బు పార్టీ వాళ్ళు పెడుతున్న డబ్బు అంటే బిందాస్ ఖర్చు పెడతా ఉంటాడు, అందులో భాగంగానే డబ్బు మిగిలించాలని ఈ రకంగా వెళ్తున్నాడు. ఇది ఒక వర్షం. ఇంకొక వర్షం ఆయన పిసినారోడు అది నిజమై ఉండొచ్చు, కానీ అతను చేసే ప్రతి పనిలో కూడా ఎంతో కొంత అతను లాభం చూసుకుంటాడు. ఇక్కడ వచ్చేసి చూసారా ఎంత నార్మల్ పర్సన్గా ఆయన వెళ్తున్నాడు విమానంలో, అంతా కలిసిమెలిసి వెళ్తున్నాడు చూసారా, అది మా జగనాన్న గొప్పతనం అని చెప్పిన వాళ్ళు ఇంకొకరు అంటారని అదొకటి. ఇది వీడియొక్క మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా? అడుగడుగునా కూడా ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్లో బతుకుతూ, అడుగడుగునా కూడా మీమ్స్కి ట్రోలర్స్కి దొరుకుతూ, అడుగడుగునా కూడా తన స్వార్థం చూసుకుంటూ స్వలాభం చూసుకుంటూ, అడుగడుగునా కూడా జర్రాలను ఎర్రి పప్పలు చేస్తూ ఉండే గొప్పవాడు ఉన్నారు అంటే ఒకే ఒక్కడు మన జగన్మోహన్ రెడ్డి. అందులో నో డౌట్, నేను మరలా చెప్తున్నా, నారా ఫ్యామిలీ కానీ నందమూరి ఫ్యామిలీ కానీ మెగా ఫ్యామిలీ కానీ ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే పేరున్నటువంటి కుటుంబాల వాళ్ళు, డబ్బులున్నటువంటి వాళ్ళు అంతా కూడా ఏదో ఒక ట్రస్ట్ నడుపుతానో, వీరంతవరకు ఎవరో వాళ్ళకి సాయం చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మీరు ఎక్కడ ఒక ట్రస్ట్ చూసారా? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏ రోజైనా జేబులో డబ్బులు ఇవ్వడం మీరు చూసారా? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కంపెనీలో ఉన్నటువంటి పేర్లు ఎక్కడన్నా కానీ వాళ్ళ ఇంట్లో పేర్లు అని పెట్టుకున్నాడా? అస్సలు ఛాన్సే లే. పథకాల పేర్లు అయితే మొత్తం జనాల డబ్బులతో కాబట్టి వాళ్ళ నాన్న పేరు ఈయన పేరు పెట్టుకున్నాడు, అండ్ డబ్బులు వచ్చే జనాలే కాబట్టి బిందాకు స్పెషల్ ఫ్లైట్లో టీటు తిరిగేశాడు. తీర ఆయన సొంత డబ్బులు అనేసరికి ఎకానమీ క్లాస్ వెళ్తున్నాడు. ఐ మీన్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరికైనా డబ్బులు అన్నప్పుడు మొత్తం ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చే డబ్బులే, నష్టపరిహారం అంటే అదే ఇదేనా. వన్స్ ఆయన అధికారంలో దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన పార్టీ వాళ్ళకి సంబంధించి కొంతమంది గాయాలైన కొంతమంది చనిపోయినా నిన్న వచ్చి టీడీ పతని ఘోరంగా చంపారు వాళ్ళు. ఓకే, సో అందుకే నేను ఇండెప్త్లో ఈ హత్యల గురించి నేను వెళ్ళట్లేదు. వైసీపీలు ఇంకా దారుణంగా టీడీ పని దాడులు తెగబడుతున్నారు, అది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే రీసెంట్గా వినుకొండలో ఒక అతను చనిపోయినారు, మన నంద్యాల దగ్గర ఒక చనిపోయినారు వైసీపీ వాళ్ళు. దీనిని శవరాజ్యం చేస్తూ వెళ్ళాడు తప్ప వాళ్ళకి ఓదారుస్తూ నేను ఉన్నానని చెప్పి ధైర్యం చెప్తూ జేబు నుంచి ఒక రూపాయి తీస్తే వాళ్ళు తెలుసా మీకు? అది తెలియదు. ఈ వైసీపీ ట్రాప్లో పడాలా? ఆ పేటీఎం కుక్కలు రాసే రాతలు చూసి అయ్యో పాపం జగన్ అని అనుకోవాలా? ఇక్కడి నుంచి అన్నా దాని నుంచి బయటపడతానని ఈ వీడియో నేను ఇవ్వటం. సో డ్రామా కింగ్ అనాలో లేదన్నప్పుడు పిల్లికి బిచ్చం పెట్టినటువంటి పిసినారనాలో మీ ఇష్టం. ఈ జగన్ గురించి మీకు అనిపిస్తే కింద కామెంట్లో తెలియచేయండి.